హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంపార్టెంట్. లాక్డౌన్ ఎట్లా నడుస్తుంది? బేబే అదేం లేదండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ హ్యాపీగా ఇళ్లల్లో ఉన్నారా, అక్క చెల్లెలు తమ్ముళ్ళు అన్నయ్యలు కొట్టుకుంటున్నారా మీరు బాగా, అండ్ ఆఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్. అమ్మ బాబోయ్, ఏంటో అండి, ఎక్కడో చైనాలో ఏదో అయితే మనం ఇక్కడ ఇంట్లో కూర్చోవడం ఏంటా అని అనుకున్నాం స్టార్టింగ్లో. అందరం ప్రతి ఊరు ప్రతి ఇల్లు అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. జాగ్రత్త అండి, బయట అస్సలు తిరగకండి, చాలా చాలా అవసరం అయితే తప్ప. ఎందుకంటే ఇది ఎంత సీరియస్ అయిన విషయం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆల్రెడీ సౌత్ కొరియాలో కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకు కూడా అబౌవ్ 50 పేషెంట్స్కి మళ్ళీ కరోనా రావడం మొదలుపెట్టింది. అసలు ఇది తగ్గుతుందా లేదా అన్నదే ప్రపంచంలో పెద్ద క్వశ్చన్గా మారింది. ఈరోజు మనం కరోనా వైరస్ గురించే మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే, చైనాలో వుహాన్ అనే ప్రదేశంలో ఇది స్టార్ట్ అయిందండి. కానీ అసలు ఎందుకు స్టార్ట్ అయ్యింది, అసలు ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు, ఇదిపై యాక్సిడెంట్ వచ్చిందా లేకపోతే నిజంగా ఎవరైనా దీన్ని సృష్టించారా అన్నది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ 1780,000 మంది ఈ కరోనా వైరస్ బారిన పడ్డారండి. వీటిల్లో 108,837 మంది చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. మన ఇండియా ఇంకా కంపారిటివ్లీ చాలా చాలా బెటర్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే మనం ఉన్న జనాభా 137 కోట్ల జనాభాలో మనకి సోకిన నంబర్ ఓన్లీ 8,000 చిల్లర ఈ రోజుకి. ఒకసారి ఈ పూర్వ టైం లైన్ చూద్దాం, అసలు ఎంతవరకు ఎప్పుడు ఏం జరిగింది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ దీని ఆరిజిన్ ఏదైతే ఉందో అది నవంబర్ 17 వెనక్కి వెళ్తుందండి. ఫస్ట్ టైం ఇలాంటి ఒక కేసు రిజిస్టర్ అయ్యిందని గవర్నమెంట్కి నోటీస్ వచ్చిందని బయటకు వచ్చింది. సో నవంబర్ 17 అని బయటకు వచ్చినప్పుడు అప్పటి నుంచి డిసెంబర్ 15 వరకు ఎవరు ఏం మాట్లాడలేదండి. చైనా డిసెంబర్ 15 27 కేసులు రిజిస్టర్ అయ్యాయని చెప్పింది. డిసెంబర్ 16 ఎయిఫెన్ అనే డాక్టర్ ఇది ఎంత భయంకరమైనదో బయట ప్రపంచానికి తెలియజేయాలని ఒక ప్రయత్నం చేస్తే ఆమెని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31 అప్పటికి ఇది ఇంకా ప్రచారంలోకి రాలేదు. సెకండ్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో డిసెంబర్ 31 డాక్టర్ లీ వెన్ లియాంగ్ అనే అతను కూడా సేమ్ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేస్తే ప్రపంచానికి ఒక నోటిఫికేషన్ వెళ్ళింది. ఎందుకు గవర్నమెంట్ సైలెన్స్ చేయడానికి చూస్తున్నారు, దీని వెనకాల ఏదైనా ఉందా కారణం? జనవరి 1 హునానన్ సీ మార్కెట్లో ఇది మొదలైందని న్యూస్ స్టార్ట్ అయిందండి. జనవరి 5 పార్స్ ఫ్యామిలీకి చెందిన డిసీజ్ కాదు ఇది, చాలా సింపుల్ మైల్డ్ డిసీజ్ అని చెప్పారు. కానీ జనవరి 7 చైనీస్ గవర్నమెంటే మళ్ళీ లేదు లేదు సార్స్ ఫ్యామిలీకే చెందింది, బయటది కాదు అని మళ్ళీ వాళ్లే కరెక్ట్ చేసుకుని ప్రపంచానికి చెప్పారు. జనవరి 11 ఒక 61-year-old మరణించాడండి. 13 జనవరి థాయిలాండ్లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది. 16 జనవరి జపాన్లో రిజిస్టర్ అయింది. ఇంకా 30 జనవరికి ప్రపంచం అంతా అర్థమైంది ఏంటి, ఇది ఒక భయంకరమైన డెడ్లీ వైరస్, దీనివల్ల ఎంతోమందికి ఎఫెక్ట్ అవుతారు, ఎంతోమంది చనిపోతారని తెలిసి 30 జనవరి డబ్ల్యూహెచ్ఓ దీన్ని పాండమిక్గా డిక్లేర్ చేసింది. కానీ ప్రపంచమంతా అడిగే ఒకే ఒక ప్రశ్న, నవంబర్ 17 చైనాకి ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు ఎందుకు ప్రపంచానికి చెప్పలేదు, ఎందుకు ఇంటర్నేషనల్ ట్రావెల్ని ఇంకా ఎలవ్ చేసింది? 1,00,000 పైగానే వుహాన్ సిటీ నగరం నుంచి బయటకి ట్రావెల్ చేశారు. అసలు చైనా గవర్నమెంట్ ఎందుకు ఈ ట్రావెలింగ్ వదిలిపెట్టింది, ఎందుకు వీళ్ళందరినీ న్యూస్ బయటకి రాకుండా కంట్రోల్ చేసింది అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు ప్రపంచమంతా అడిగేది ఒకటే అండి, వుహాన్ నగరంలో మొదలైంది, బయట దాకా ఎందుకు స్ప్రెడ్ అయ్యేలా చైనా గవర్నమెంట్ ఎలవ్ చేసింది? ఇప్పుడు అక్కడ మొదలైంది, అక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇంటర్నేషనల్ బార్డర్స్ క్లోజ్ చేసేసి ఎవరు బయటకు వెళ్లకుండా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తే బయట దేశాలకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు, మీకు అర్థమవుతుంది కదా. సో ఈ ట్రావెల్ అనేది జరిగింది అక్కడి నుంచి, అందుకనే ప్రపంచంలో 200,000 కేసులు రికార్డ్ అవుతున్నాయి. చైనా వాళ్ళు ఇంకా చెప్పారండి, ఫస్ట్ ఏం చెప్పారు, ఇది యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి మాత్రమే వస్తుంది, మనిషి నుంచి మనిషికి సంక్రమించదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కొన్ని రోజులు అయిన తర్వాత ప్రపంచంలో రీసెర్చ్లు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారండి,
ఇది యానిమల్ టు హ్యూమన్ కాదు, హ్యూమన్ టు హ్యూమన్ కూడా ట్రాన్స్మిషన్ అవుతోంది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ కరోనా వైరస్ అనేది ట్రాన్స్మిషన్ రేట్ కూడా చాలా ఎక్కువ, గాల్లో 3 గంటల దాకా ఉంటుంది. కొన్ని కొన్ని సర్ఫేసెస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్డ్బోర్డు, పేపరు ఇలాంటి వాటి మీద 24 గంటలు, అండి స్టెయిన్లెస్ స్టీలు, కాపరు, ఈ డోర్ హ్యాండిల్స్ ఇలాంటి వాటి మీద 72 గంటల వరకు ఈ వైరస్ అనేది బతికే ఉంటుంది. అసలు చైనా ఏం ప్రయత్నిస్తుందండి? ఈ వుహాన్ అనే ప్రదేశంలో లీక్ అయిన వైరస్ని దాచాలని చూస్తుందా, లేకపోతే వాళ్ళు ఈ గ్లోబల్ ఎకనామీ క్రైసిస్ తీసుకొచ్చినందుకు దాన్ని కవర్ చేయాలని చూస్తుందా, లేకపోతే చైనా అగ్రరాజ్యం అవ్వడానికి ప్రయత్నిస్తుందా, అసలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ జీడిపి లీడర్ వచ్చేసండి అమెరికా, దాని తర్వాత చైనా ఉంటుందండి. వీళ్ళిద్దరికీ ఎప్పుడు టఫ్ కాంపిటీషన్ నడుస్తూనే ఉంటుంది. కానీ చైనా నెంబర్ 1కి వెళ్ళడానికి ఇది ఒక బయోవార్ కింద ప్రయోగిస్తోందా, అదే అందరిలో నడిచే క్వశ్చన్. అసలు ఎనాలిసిస్ చూద్దాం. ఇప్పుడు అమెరికాలో 35 లక్షల పై మంది అన్ఎంప్లాయ్మెంట్ ఫైల్ చేశారండి. అమెరికా కేసులు చూద్దాం. 5 లక్షల పైగా పాజిటివ్ కేసులు, 20,000 మంది పైగా చనిపోయారు ఆల్రెడీ. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకనామీ ఆఫ్ ద గ్లోబ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. క్యాష్ రొటేషన్ లేదు, కంపెనీలు వర్క్ అవ్వట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ 30-40% ఆఫ్ ద కంపెనీస్ కాంట్రిబ్యూషన్. కానీ కానీ ప్రాజెక్టులు ఆగిపోయాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఆగిపోయాయి. మనకి తెలిసిన విషయమే, ప్రపంచంలో 60% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ చైనాలోనే ఉన్నాయి. కరోనా స్టార్ట్ అయ్యే ముందు చైనా 2nd పొజిషన్లో ఉందండి. మరి ఆలోచించండి ఇప్పుడు ఎక్కడ ఉందో. దీనినే మనం గ్లోబల్ ఎకనామీ పంక్చర్ విత్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అంటారండి. ఇది నిజంగానే చైనా అమెరికా మీద ప్రయోగించిన బయోవార్ అంటారా? ఇప్పుడు మనం కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఏవైతే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయో వాటిని అర్థం చేసుకుని అసలు దానికి ప్రూఫ్ ఉందా లేదా అన్నది మనం డీబంక్ చేయడానికి ప్రయత్నిద్దాం. 1, కరోనా వైరస్ ల్యాబ్లో తయారు చేయబడింది. ఇది చాలా కామన్గా మనం వినేదే అండి. అసలు నిజంగా ఇలాంటి వైరస్ అనేది ఒకటి తయారు చేయగలమా, కరోనా వైరస్ని తయారు చేయగలమా లేదా అన్నది సైంటిస్టులు కూడా ఇంకా కనిపెట్టలేదు. ఇది మనం ఎప్పటికీ తెలుసుకోలేని విషయం. నిజం చెప్పాలంటే అన్లెస్ ఆ గవర్నమెంట్ ముందుకు వచ్చి అరే భయ్ మేము ఇలా తయారు చేసామని వాళ్ళు ఒప్పుకుంటే తప్ప మనం రీసెర్చ్ ద్వారా ప్రయత్నించి తెలుసుకోలేని విషయం. అండ్ అఫ్కోర్స్ చైనా గవర్నమెంట్ ఖచ్చితంగా ఒప్పుకో, మన దగ్గర సరైన ప్రూఫ్ లేదు ఇది ల్యాబ్లో మొదలైందని అనడానికి. కానీ ఎందుకు ఇది హల్చల్ అయిందనేది మనం చూద్దాం. ఒకటి ఏంటంటే డాక్టర్స్, లాయర్స్ ఎవరైతే ఈ వైరస్ ఉంది బయట స్ప్రెడ్ అవుతోంది అని విషయం చెప్పాలని చూసారో వాళ్ళని కిడ్నాప్ చేయడం, వాళ్ళని హరాస్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసి సారీ లెటర్లు రాయించడం గవర్నమెంట్, దానివల్ల ఇది కొంచెం హడావిడైంది న్యూస్. కానీ నిజమేంటో చూద్దాం. కెనడాలో వినీపెగ్ అనే మైక్రోబయాలజీ ల్యాబ్లో డాక్టర్ జింగ్యాంగ్ గ్యో అండ్ వాళ్ళ టీమ్ని ల్యాబ్లో ఉంచి పంపించేశారు. పాలసీస్కి అతిక్రమించి ఏదో ఇల్లీగల్ పని చేయడం వల్ల వాళ్ళని బయటికి పంపించేశారు. కానీ బయట న్యూస్లో ఏమొచ్చిందంటే వీళ్ళిద్దరూ వైరస్ని దొంగిలించి చైనాకి పంపించారు అన్నది ఒక న్యూస్ నడిచింది. కానీ గవర్నమెంట్, కెనడా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అలా ఏం కాదు, వీళ్ళు పాలసీ బ్రీచ్ చేయడం వల్ల వీళ్ళని బయటికి పంపించేసామని వాళ్ళు క్లియర్ చేయడానికి ట్రై చేశారు. అంటే అక్రాస్ ద కంట్రీ ఇప్పుడు మనం ఎంతో అడ్వాన్స్డ్ అయ్యామండి. మైక్రోబయాలజిస్టులు కానీ, బయో ఇంజనీర్స్ కానీ, బయోకెమికల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా క్లియర్గా ఒక విషయమే చెప్తున్నారు. ఇది ఒకవేళ ల్యాబ్లో కనుక ఈ జీనోమ్ని జెనెటికల్గా దాన్ని మోడిఫై చేసి, ఆల్టర్ చేసి దీన్ని కనుక వైరస్లా వదిలేరు అని ఉంటే దానికి ఖచ్చితంగా రీఇంజనీరింగ్ అనే ప్రక్రియ ఉంటుంది. ఆ రీఇంజనీరింగ్ అనేది జరిగితే మళ్ళీ ఏదైతే ముందుకెళ్ళిందో అది వెనక్కి వచ్చేసే ప్రయత్నం ఉంటుంది. అందువల్ల ఇది ల్యాబ్లో చెయ్యబడలేదు, సైంటిస్టులు చెప్పేది కూడా అదే. 2, చైనాలో సీ మార్కెట్స్ నుంచి ఇది ఆరిజిన్ అయ్యింది. అంటే మనకి ఈ న్యూస్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఏం చెప్పారంటే ఇది చైనా యొక్క హునానన్ సీ మార్కెట్ నుంచి స్టార్ట్ అయిందన్న న్యూస్ చాలా హైలైట్ అయిందండి బయట. కానీ ఇది ఎంతవరకు నిజం? చాలామంది అక్కడ పక్కనే ఉన్న వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి ఇది బయటకు వచ్చిందని భావిస్తున్నారు. ఈ ల్యాబ్లో ప్రపంచం మొత్తంలోకి అతిపెద్ద వైరస్ ల్యాబ్ అండి. ఈ వుహాన్ ల్యాబ్ ఆఫ్ వైరాలజీ అనేది ఏదైతే అక్కడ వుహాన్ సిటీలో ఉందో ఇందులో అబౌవ్ 1500
1500 పైగా వైరస్ రకాలను ఇందులో పొందబరిచారు. వీళ్ళు వైరస్లన్నీ పెట్టుకుని ఏం చేస్తారు అనేది మనకి ఎవరికీ తెలియని విషయం. కొంతమంది ఏం భావిస్తారంటే ఈ ల్యాబ్లోంచి వైరస్ అనుకోకుండా స్లిప్ అయిపోయి బయట మార్కెట్లోకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్, ఇది ఇలా స్లో స్లో స్లోగా అందరికీ అంటించుకుంటూ వెళ్ళారు అన్నది బయట నడిచే టాక్. అందులో ఎంతో కొంత నిజం లేకుండా పోదు, ఎందుకంటే గబ్బిళాల్లో వెతికారు దొరకలేదు. తర్వాత పంగోలియన్, ఇమేజ్ ఇక్కడ పెడతాను చూడండి, పంగోలియన్ అనే యానిమల్ నుంచి ఇది వచ్చిందన్నారు. ఈ వైరస్ ఈ ల్యాబ్లోంచి బయటకు వచ్చింది అనడానికి మన దగ్గర రుజువులు అయితే ఏం లేవు. ఎందుకంటే ఒకవేళ అది ఆ ల్యాబ్లోంచి బయటకు వచ్చినా కూడా ప్రపంచం అంతా ఆ ల్యాబ్ మూసేయాలని గోల చేస్తారు, కాబట్టి చైనీస్ ఇది దాచిపెట్టి ఉండొచ్చు. మనకి తెలియదు కదండి అక్కడ ఏం జరిగిందో, వాళ్ళు న్యూస్లో ఏమిస్తారో చదువుకుంటాం తప్ప మనంతటా మనం రాసుకోం కదా. 5G కనెక్షన్ నెంబర్ 3. సింగర్ కెరీ హిల్సన్ అనే అమెరికన్ సింగర్ ఆవిడ ఏం చెప్పారంటే, 5G అనేది ఎప్పుడైతే చైనాలో నవంబర్లో స్టార్ట్ అయిందో దాని నుంచే ఈ వైరస్ అనేది సంక్రమించింది. యూకేలో కూడా చాలా పెద్ద గోల జరిగిందండి, 5G టవర్స్ అన్నిటిని కూడా వీళ్ళు తగలబెట్టేసి. 5G దీనికి అసలు ఎటువంటి సంబంధము లేదండి, అది మొత్తం ఫేక్ న్యూసే. నెంబర్ 4. 1981 ఐస్ ఆఫ్ డార్క్నెస్ అనే పని రచించారు. అందులో చాలా కరెక్ట్గా ఎవరో చెప్పినట్టు వుహాన్ 400 అనేది ఎర్లీ 2010 ఎప్పుడో అప్పుడు ఈ చైనీస్ గవర్నమెంట్ బయట ప్రపంచాల మీద ఉపయోగిస్తుంది, ఇది బయో వార్ అని నేను అంటున్నాను అని ఆయన రాశారు. ఇంత కరెక్ట్గా వుహాన్ అనే లొకేషన్ కూడా మెన్షన్ చేసి ఆయన ఎలా దాన్ని ఆ బుక్లో రాశారు అన్నది ఇప్పటికీ గమనార్థం, ఎవరికీ తెలియని విషయం అది. ఇంకోటి నెంబర్ 5, సౌత్ కొరియన్ సిరీస్ అండి, మై సీక్రెట్ టెరియస్ అనే టీవీ సిరీస్ ఒకటి నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, సౌత్ కొరియన్ వాళ్ళు తీసింది. అందులో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందండి. సీజన్ 1 మీరు నోట్ చేసుకోండి, మీరు ఏమైనా రిఫరెన్స్ కోసం సీజన్ 1 episode 10 53rd minute చెప్తారండి. వాళ్ళు కూడా అదే సేమ్ ప్రెడిక్ట్ చేశారు. ఈ రెండు కూడా అగ్నికి ఆద్యం పోసినట్టు ఈ జనాలు పెట్టుకునే థియరీస్ అన్నిటికీ ఫ్యూయల్ వేసిందనమాట. దాంతో ఏంటంటే మొత్తం రాలింది భగ్గుమంది. ఈ రెండిటి వల్ల ఇది ఒక బయోవార్ అని జనాలు ఫిక్స్ అయిపోయారు. దీంతోపాటు ఇజ్రాయలీ జనరల్ డానీ షోహమ్ అనే అతను కూడా ఇదే బయోవార్ చైనా ప్రయోగిస్తోంది అని క్లెయిమ్ చేశారండి. కానీ ఎవిడెన్స్ లేకుండా మనం ఏది నమ్మకూడదు. ఈ వాట్సాప్లో రొటేట్ అయ్యే మెసేజెస్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నమ్మకుండా ఆపేయాలి. కానీ అండి ఎవరు ఎందుకు ఏం చేశారు అన్నది మనకి ఎప్పటికీ తెలియదండి. దీని వెనకాలన్న మోటివ్ ఏదైతే ఉందో అది చైనీస్ గవర్నమెంట్ వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది జరగదు. లేదా అగ్రరాజ్యాలైన యుఎస్ కానీ తర్వాత జపాన్ కానీ వీళ్ళంటి వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు చెప్తే తప్ప ఎలాగో చైనీస్ గవర్నమెంట్ దీనికి అనుమతి ఇవ్వదు, డెఫినెట్గా ఇవ్వదు, ఖచ్చితంగా నిజం అనేది బయటకు రానివ్వరు. మనం ఈ థియరీస్ ఎన్నైతే మనం ఊహించుకుంటామో చెప్పుకుంటామో వీటిలో ఎంతోంత నిజం లేకుండా పోదు, ఖచ్చితంగా ఇందులో నిజం ఉంటుంది కానీ 100% మనం ప్రూవ్ చేయలేము. అందుకే నేనేం చెప్తా అంటే జస్ట్ చెల్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి, ఈ థియరీ పక్కన పెట్టేస్తే హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా బతకండి. అంటే నిజమే వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, లేక మళ్ళీ రిసెషన్ వచ్చేసి అందరి జాబులు పోతాయా అన్నది ఆలోచించాల్సిన విషయమే. కానీ కేసీఆర్ గారు అన్నట్టు మనిషి ఎన్నో సాధిస్తాడు కానీ ముందు బతికి ఉండాలి కదా. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ మనం దాటేస్తాం, మీరు అస్సలు బాధపడకండి, మనం ఈ క్రైసిస్ని దాటదాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళలోనే ఉండండి, బయటికి రాకండి. నువ్వే ఆ లోకంరా, నీ బతుకు సల్లగుంటాయి లోకం అని కదా.